హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రోజా విశ్వనాథ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనుకుంటా. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ అనేది తీసి. సో ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, మా అమ్మ వారి ఇంటికి పోయే దారులు, అంటే మా వీధిలోనే ఒక చెట్టుకి తేనీగులు వచ్చున్నాయన్నమాట. వచ్చి కూడా ఒక 4-5 డేస్ అయిపోయింది. సో తీసినాన నెక్స్ట్ డేనే, ఇప్పుడు వీడియో తీసినాన నెక్స్ట్ డేనే మాయమైపోయినాయన్నమాట. అక్కడ లేవు, ఎడపోయినాయి. సో చిన్నపిల్లలు ఉండే ప్లేస్ కదా, అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు వాళ్ళు, రాయితో వేసేది కానీ ఇట్లా పనులు చేస్తూ ఉంటారు. దేవుడి దయవల్ల అవే పోయేసినాయి. అవి కుడితే బలి నొప్పి వస్తుంది కదా. అండ్ పాపకి నిన్న కందిరీగలు కొరికేసినాయి అన్నమాట, చెవు కాడ, తర్వాత ఫేస్కి. సో రెండు చోట్ల కొరికినాయి, చూపిస్తాను నేను మీకు నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మీకు ఒక చిన్న టిప్ చెప్పాలని చెప్పి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. బట్ నేను రికార్డ్ చేయాల్సినవి చేయలేదన్నమాట, అక్కడ పడలేదు. రికార్డ్ అవుతూ ఉంది అని అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట ఆడ. అందుకని జస్ట్ నార్మల్గా నేను మీకు ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసినాను. ఆ రోజు బట్టలు ఉతికినానమాట. ఆ బట్టలు ఉతికేటప్పుడే కొంచెం కంఫర్ట్ పెట్టి ఎలా ఉతకాలి అని చెప్పి ఒక టిప్ మీతో షేర్ చేయాలనుకున్నా. నెక్స్ట్ టైం షేర్ చేస్తాను. ఓకేనా? అండ్ మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నా లేదా వీడియోస్ నచ్చుతున్నా, ప్లీజ్ చూసి వెళ్ళిపోకండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మిడిల్ క్లాస్ అమ్మాయిలకి ఇలా మీరు సపోర్ట్ చేస్తే అంటే వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా. సో అందుకని అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ ఊరికే మాయిపోతూ ఉన్నాయండి. కలర్ చేంజ్ అయిపోతూ, వాడిపోతూ, కుళ్ళిపోతూ ఇట్లా అయిపోతూ ఉన్నాయి. అందుకని మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని, ఆడ ఫ్రీగానే ఉంటాను కదా నేను, ఇంక పిల్లలు నిద్రపోయేటప్పుడు, ఇంకా వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఈ చిన్న చిన్న పనులు, కూరగాయలు కట్ చేసుకోవడము అట్లు చేసుకుంటాను. ఎక్కువ కూరగాయలు ఉంటే మాత్రం ఆడికెత్తుకుపోతా, లేదంటే మా ఇంట్లోనే చేసేస్తాను. సో ఇంకా ఆడ తీసుకొని పోయి ఇవన్నీ కట్ చేసుకొని ఇంక ఈవినింగ్కి ఫ్రై చేద్దామని చెప్పి చేసుకుంటా ఉన్నాను. సేమ్ నార్మల్గా నేను శనగగింజల పొడి కొట్టేసి వేస్తాను కదా, సో అట్లనే నార్మల్గా చేసినానమాట. సో చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినాను. అది ఉంటే ఎవరైనా తింటారు కదా, ఈ కూరగాయలన్నా కుళ్ళిపోతాయి. అది ఉంటే అట్లీస్ట్ అది పాడైపోతుంది అనే థాట్తో అయినా వెజిటేబుల్స్ చేసిన కూరలు ఇవన్నీ తింటారు. సో అందుకని చేసినానమాట ఆ రోజు. అండ్ ఈ వ్లాగ్ చాలా చిన్నదిగా ఉంటుంది. అండ్ ఈ మధ్యన కొంచెం చిన్న చిన్న వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నానండి. సో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటే లాంగ్ వీడియోస్ షూట్ చేయట్లేదు నేను ఎక్కువగా. సో నార్మల్గా అక్కడక్కడ గుర్తొచ్చినప్పుడల్లా షూట్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఎందుకంటే నేను చెప్పినా కదా కొంచెం టెన్షన్లో ఉన్నాను. అండ్ కొంచెం టెన్షన్ అట్లా తీరిపోయింది అనుకోండి, సో ఇంకా మంచి మంచి వ్లాగ్స్, నా లైఫ్ అంటే నా రొటీన్ మొత్తం చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో ఆ రొటీన్ అంతా నేను మీతో షేర్ చేస్తాను. ఇద్దరు పిల్లలతో పని పోయేది ఎట్లా మేనేజ్ చేస్తాను ఏమీ నాకు తెలియదండి. సో నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ నేను మీతో షేర్ చేస్తాను. ఓకేనా? అండ్ నేను బిగ్ బాస్కెట్ నుంచి ఈ సూప్స్ ఫస్ట్ టైం అన్నమాట, నా లైఫ్లో నేను ఫస్ట్ టైము ఈ సూప్ తాగడం. అంటే ఈ సూప్ అనే కాదు, టమాటో సూప్ ఏది అసలు నేను ట్రై చేయలేదండి. సో ఇంకా అందరూ తాగుతూ ఉండరు కదా అని చెప్పి ఇంకా నేను ఆర్డర్ చేసుకున్నాను. అన్నీ 10-10 రూపాయలవే. సో ఎక్కువ ఆర్డర్ చేసుకోకుండా జస్ట్ 10-10 రూపాయలు ఆర్డర్ చేసుకున్నాను ఫస్ట్, చూసి తర్వాత నచ్చితే తెచ్చుకుందామని చెప్పి. సో ఫస్ట్ అయితే నేను ఆ టొప్పి వేసుకొని ఉండరు కదా, అదే మ్యాంచో వెజిటేబుల్ సూప్ ఏదో, సో ఆ చైనీస్ వాళ్ళది, దాన్ని ట్రై చేసినానమాట. అబ్బా దారుణంగా ఉన్నింది టేస్ట్ అయితే, అస్సలు బాగాలేదు. అదేదో స్మెల్ అండి, అబ్బా ఇప్పటికి కూడా నాకు వాంతి వచ్చినట్లుంది. సో దానిపైనే ప్రొసీజర్ ఎట్లా చేయాలి ఏమి అని చెప్పి అట్లా వేసేసి ఉంటారు, అక్కడ వేసి ఉంటారు చూడండి, చూపిస్తూ ఉన్నాను. సో వెనకాల ఇన్స్ట్రక్షన్స్ అంతా వేసి ఉంటారు, ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని మీరు చేసుకోవచ్చు. ఏంటంటే ఒక 150 ml వాటర్ తీసుకోవాలి. అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత వేరే బౌల్లోకి పోసుకొని ఈ పౌడర్ అందులో వేసేసి ఒక 1 మినిట్ వరకు కలుపుకున్నారే అనుకోండి, కలుపుకొని పక్కన పెట్టేసినారే అనుకోండి, ఒక 1 మినిట్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఇవి మేము తాగలేక, వేస్ట్ చేయలేక, వేస్ట్ చేసేదానికి మనసు రాదు, తాగేదానికి కడుపులేకపోదు. సో ఏం చేయాలో అర్థం కాక నేను పాప ఇంకా అటు చూడండి
చికెన్ మ్యాంచో, చికెన్ కాదు వెజిటేబుల్స్ మ్యాంచో సూప్ అంట, అది నల్ల కలర్ది, ఆ కర్రీగా ఉంది చూడండి, పాప దగ్గర ఉండేది అది వెజిటేబుల్స్ మ్యాంచో సూప్. ఇది వచ్చేసి కార్న్ సూప్, స్వీట్ కార్న్ సూప్. ఈ రెండు బాగలేవు, నాకు నచ్చలేదండి. ఇవి ఇష్టపడే వాళ్ళు కూడా ఉండారు, బట్ నాకైతే నచ్చలేదు. అందుకని ఇంకా పక్కనే ఆవులు కుడుతుంటుంది, ఇంకా కుర్తులకి ఇంకా పాపం ఆవులైనా తాగేని అని చెప్పి దాంట్లోకి పోసేస్తా ఉన్నాను. ఇది చికెన్ కాదు, కౌస్ కాదు కదా, సో అందుకని ఈ ఆవుల తొట్టులో అయితే పోసేస్తా ఉన్నాను. వచ్చి ఆవులు నెమ్మదిగా తాగేసిపోతాయి, సో వేస్ట్ చేసేది ఇష్టం లేక ఇట్లా చేసినాను అన్నమాట. సో ఇంకా కొన్ని ఒక మూడేమో ఉన్నాయి, అవి కూడా ఒక్కొక్క అట్లా ట్రై చేసి నచ్చితే మళ్ళీ తెచ్చుకుందాం, లేదంటే లేదు, ఇంకా కొత్తగా ట్రై చేద్దామండి. సో నేనైతే ఇంకా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను, ప్లీజ్ వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. అండ్ చూసినట్టయితే చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట వీడియోస్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, ఇంకా కొంచెం ఎక్కువ ఎనర్జీ వచ్చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో అంతేనండి, నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్లో ఫ్రైడే వచ్చేసి మేము ఊరికి పోతాం అన్నమాట, యశ్వితాకి గుండు కొట్టియాలి, పుట్టింటికులు తీస్తాము. సో అందుకని మేము ఫ్రైడే ఊరికి పోతాం చిత్తూరుకి. సో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.